Now let's welcome Gareth Sinha and Dr. Ram Prasad. Actually, Samira, she's a good singer. And I'm going to tell you, good singer, తెలుసా తెలుసు అనే పాట ద్వారా మన తెలుగు ప్రేక్షకులందరినీ నిజంగా చాలా బాగా ఆకట్టు. అంత ముందే అందరూ తెలుసండి, కాకపోతే వాళ్ళ మమ్మీలకు తెలుసు. మనకి ఇప్పుడు ఈ పాట పాడిన తర్వాత ఎక్కడ పడితే అక్కడే రోడ్ల మీద, ఎక్కడ రైల్వే స్టేషన్ ఎక్కడ పడితే అక్కడ పాడడం మొదలెట్టింది. అన్న నన్ను రికగ్నైజ్ చేయాలని చెప్పి ఎలా ఉండేది, ఎలా ఉండి చూద్దాం. రెడీ, జస్ట్ ఇదంతా కలుపుతాలండి. ఇవన్నీ నిజాలండి, మీరేం నమ్మొద్దు. సరదా నవ్వుకోవడం కోసం చేస్తున్నాం. దయచేసి నువ్వు హట్ అయితే మనసు ఉంచుకో, బయట చెప్పు. నేను సమీరా, రైల్వే స్టేషన్ లో అన్నవాడు, అంటే మీన్స్ ఎవరు తెలియని పర్సన్ అన్నాడు. ట్రైన్ లో ట్రైన్ వెళ్తున్నమాట. మీ ట్రైన్ ఎక్కలేదా? మీ ట్రైన్ ఎక్కలేదా? సార్ సార్, ఇంకా ట్రైన్ స్టార్ట్ అవ్వలేదండి. చెప్పాలి కదండి, ఇంత ముందు నేను ఎక్కాను. ఇప్పుడు ట్రైన్ లో కూర్చున్నా, ట్రైన్ స్లోగా స్టార్ట్ అవుతుంది. సింగర్లు చాలా మట్టుకు ఏంటంటే వాళ్ళు పాడుకున్న పాటలు బయట ఎక్కడ పడితే అక్కడ పాడుతూ ఉంటారు. ఏ ఆ పాట పాడి మీరేనా అడగడానికి. తెలుసా 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 తెలియదు మీకు, నాకు తెలియదు. ఆ ట్రైన్ మెల్ల స్టార్ట్ అయింది. తెలుసా తెలుసా ప్రేమించారని తెలుసా. నాకు పెళ్ళి అయిపోయింది, ప్రేమిస్తే మంది ఏం చేయలేను, సారీ. అన్నం కనిపిస్తే చాలు, ప్రతి అమ్మాయి ఎగల ఫాలో అయిపోవడమే. తెలుసా 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 తెలుసా. ఓహో డబ్బులు కావాలా, ఓహో డబ్బులు కావాలా. అయిపోయింది. అయిపోయిన తర్వాత ఒక ముసలావిడి, ఒక ముసలి తాత కూర్చున్నాడు బస్ స్టాండ్ లో, అక్కడ వెళ్ళింది. ముసలాడు కదా, కొంచెం ఒంగోలి, వీడు ఊతున్నాడు. తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా. ఏంటి నీ ఏజ్ ఎంత, నా ఏజ్ ఎంత? మా ఆవిడ చెప్తా, మా ఆవిడ చెప్తా. తెలుసా తెలుసా ప్రేమించాలని. సర్లే మామగారు నొప్పేసి పెళ్లి చేసుకుని ఉందా మరి. నెక్స్ట్ మధుప్రియ. మధుప్రియ సింగర్ కాకముందు తన సింగర్ కాదండి, అమ్మాయి మంచిగా ఓ పాట పాడుకుంది, పాట రాసుకుంది, పాట పాడుకుంది. పాట పాడుకున్న తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఇస్ మధుప్రియ లాగా బయటకు వెళ్ళింది. బయటకు వెళ్ళి ఎవరు పడితే ఆ పాట నేనే పాడిన, ఆ పాట నాది. మళ్ళీ ట్రైన్ ఎక్కుదా, బస్ మామూలుగా. జీడి గింజలు, ఆ జీడి గింజలు అమ్ముతున్నారా, జీడి గింజలు అమ్ముతున్నారా, జీడి గింజలు. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లదాన్ని చూసి తెలిసిపోతున్నా. ఆడపిల్లన చెప్పలే నువ్వు. ఆడపిల్లనమ్మా నీ బావలు సయ్యా హే మరదలు సయ్యా. ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లదాన్ని అత్తరు సాయి బోరా. మీ పాలేమేంటి పాటలు?
ఇలా ఉంది. తర్వాత మధుప్రియ తన హస్బెండ్ కొంతమంది ఫ్రెండ్స్ అందరు కలిసి ఒక అడవిలోకి వెళ్ళారండి. అడవిలోకి వెళ్ళి ఒక పాట పాడితే అది అడవి కాదు మామూలు స్ట్రీట్ సిటీ అయిపోయింది. ఆ జంతువులను వెళ్ళిపోయింది, ఆ జంతువులను వెళ్ళిపోయింది అడవిలో. అడవిలోకి వెళ్ళారు, అది ఓపెన్ టాప్ జీప్ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మొత్తం చూస్తున్నారు, అయిపోయింది. రివర్స్ అయ్యేటప్పుడు కార్ ఆగిపోయింది. నైట్ టైం ఆగిందండి. సిటీలో కలిగి వచ్చారంటే అందరు కర్రలు పట్టుకొని లాంతలు పట్టుకొని ఎంత కర్రలు పట్టుకుని వస్తున్నా పుల్లు వచ్చేస్తున్నాయి, సింహాలు వచ్చేస్తున్నాయి, జింకలు వచ్చేస్తున్నాయి, ఏ పడితే వచ్చేస్తున్నాయి. వాళ్ళ హస్బెండ్ నాన్న ఒకసారి ఏదైనా పాట పాడరా భయమేస్తున్నారు. ఆ పాట పాడగానే జంతున్నప్పుడు ఆయన కూడా వెళ్ళిపోయి ఫాస్ట్ గా వాళ్ళ హస్బెండ్ తన కర్రలు కర్రలు పట్టుకున్నారు. నీ ఎంక మాపు ఆడపిల్ల అని చెప్తే మగ సమాలు వచ్చేస్తా. సో ఇద్దరు జాగ్రత్త బయలుదేరి వస్తున్నారండి. కరెక్ట్, యాక్చువల్ గా సిటీకి ఇటుపక్క వెళ్ళి ఇటుపక్క అడుగు ఇంకో లోపలికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఏమండి ఏంటి దారి అటు అట అయితే మిడిల్ అయితే. సో ఎలా ఉంది పరిస్థితి? ఇంకా నాకు ఒక సిచ్యువేషన్ అయింది, నేను చెప్పచ్చా? చెప్పు చెప్పు చెప్పు, నువ్వు చెప్తే దాన్ని రోజు చేసేద్దాం. నేను వచ్చి చెప్తా. అందరా అదే ఒకసారి ఒక షో చేశానన్నమాట, ఒక జాతర షో. అది ఎట్లా ఉందంటే షో లాగలే పబ్ లాగా ఉంది, ఎందుకంటే అందరు తాగేసి వచ్చారు ఆడియన్స్ కూడా. సో నేను స్టార్ట్ చేశాను. ఫస్ట్ వాళ్ళు వచ్చి కట్ 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 నువ్వు పాడుతుంది ఇప్పుడు నిజంగా తాగేసి ఉన్నారా బా? అరే బావా ఈ పట్టాసు వస్తే ఇదేనా? ఇది రవి గడు. ఓకే, మరి ఈ రోజు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం, స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చి పాట పాడడానికి వస్తున్న అమ్మాయి ఎవరో కాదు, సరైన సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్లు. మాకు పాట వద్దు, నువ్వు కావాలి పాడు. మీ అభిమానానికి ధన్యవాదాలు. ఇందకి అక్కడ అసలు ఏం జరిగింది ఆ రోజు? నేనేమో పాడుతున్నాను, అయితే వచ్చి శివంలో పాడరువారా అన్నాడు. అంటే అవును తాత, నేనే తాత శివంలో, నీకెట్లా తెలుసు అన్న. అంటే చల్లగా అని వెళ్ళిపోయాడు. రైస్ మొక్క ఇచ్చాడా? రైస్ మొక్క ఇచ్చాడా? షో మధ్యలో మళ్ళీ వచ్చాడు, మళ్ళీ వచ్చి సేమ్, అవును తాత శివంలో నేనే పాడాను, నీ ఫేవరెట్ సాంగ్ నాకు తెలుసు. అంటే శివాలయంలో భజన చేసి నువ్వు సెలెక్ట్ అయిపోయారా? థ్యాంక్ యూ సార్. సారీ అమ్మా. హలో, మై నేమ్ ఇస్ హ్యారీ. అని వాట్స్ యువర్ నేమ్? హాయ్, ఐ యామ్ మిల్లీ. థాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏంటో హడావట్ చేసేస్తున్నారు? మన బూన్ గారికి పెళ్లి ఫిక్స్ అయింది. ఇంకా కార్డ్ పెళ్లి ఓకే కానీ నాన్ వెజ్ ఉందా? నాకు పెళ్లి అవడానికి ఒప్పుకుంటే దీనికి నాన్ వెజ్ కూడా కావాలంటారు.